వాళ్ళు అనుకున్నది కూడా ఫోన్ నెంబర్ కూడా తెలవాలి కూడా. ఆయన రామకృష్ణ ఆయనకు రామకృష్ణ అనే డిగ్రీ సార్ ఇద్దరు రామకృష్ణ నాగేందర్ డిగ్రీలు ఆ తండ్రి మీద ఆయన పెద్ద మూడు మూడు లక్షలు పది మా మొత్తం 21 మందికి చేసిస్తున్నారు. 3-3 లక్షలు నాగేంద్ర గురుమయ్య ఇంకొకడున్నాడు పెద్దరాజు పైసలు చేసేటోడు నాగేంద్ర ఎమ్మెల్యే సాయన్న ఎమ్మెల్యే సాయన తమకి గురుమయ్య వీళ్ళిద్దరు తిరుగుతున్నారు. తిరిగి మంచులతో 2-2 లక్షలు వసూలు చేస్తున్నారు సార్. వీడియో కూడా ఉంది 10-10 వేలు చేసింది మంది పట్టాలు ఉన్నాయి మాకు పట్టాలు ఉన్నందుకే కదా మేము కొట్లాడేది. మా పట్టాలు తీసేసి వాళ్ళని చేస్తున్నారు. అట్లా ఎంత మందిని మోసం చేస్తారు సార్ వీళ్ళు. ఇక్కడే ఉంటాడు వాడు. మేము ఉండేదేమో గుర్తలాల సార్ గుర్తలాల ఉంటాం. వీళ్ళేమో ఇక్కడ అమ్మేసుకుంటారు 3-3 లక్షలకి. లేనోళ్ళతోనేమో 3 లక్షలు ఉన్నంతోనేమో 2 లక్షలు తీసి ఉన్న వాళ్ళ దగ్గర. దాని గురించి పైకి ఎక్కినా ఆరు మంది ఎక్కినాం మేము. దాని గురించి ఎంత మందిని మోసం చేస్తాడని ఎంఆర్ చెప్పిండు చేస్తా అని మా హామీ ఇచ్చింది. ఆయన దిగినాం ఇల్లు ఇయ్యలేదు అమ్మేసుకురు సార్. 3-3 లక్షలకు మాకెందుకు సార్? మేము గిడ్డ ఇంట్లో పాటు చేసుకునేటోళ్ళు సార్ లేవు. మాత్రం ఒకరోజు ఒకపోతే వాళ్ళు మాకు ఎక్కడ వాళ్లకు ఏమో కంపల్సరీ మా ఎమ్మెల్యే సాయన గారితో అధిష్టానానికి తీసుకుపోయి వాళ్ళకి ఏం న్యాయం కావాలో 100% చేశాము. దీంట్లో ఎమ్మెల్యే గారిని కూడా ఎవరిని ఏం లేదు. దానికి కంపల్సరీ ఎమ్మెల్యే గారు ఇప్పుడు ఏదో కొంచెం పని మీద ఉన్నారు. రేపు దాన్ని డిసైడ్ చేసి దాన్ని కంపల్సరీ చేస్తాము. ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్లకు 100% ఇప్పిస్తాము. ఇది మా గ్యారంటీ, ఇది మా హామీ. ఇక అది మొన్న లీజ్ వాళ్ళకేదో లీజ్ దొరికిందంట. అలా వీలేవై వాళ్ళు మాట్లాడుకొని ఏదో లీజ్ దొరికిందని లీజ్ 2 లక్షల రూపాయలకు అమ్ముకున్నాను అంటారు. అది న్యాయం వాళ్ళకే తెలియాలా తీసుకున్నారు కాబట్టి ఏమో మరి ఇదంతా బ్లేమ్ అవుతున్నది. దాని ఎంఆర్ఓలు ఎంక్వైరీ చేసి అది కరెక్టా కాదా చేసి ఎవరైతే నిజంగా తీసుకున్నా వాళ్ళ మీద కేసు బుక్ చేయాలి. ఆయన ఇప్పుడు బీజేపీలో ఉంటాడు ఒకసారి, ఒకసారి టీఆర్ఎస్ ఉంటాడు, ఒకసారి ఇల్లు ఉంటాడు. కాబట్టి ఏ పార్టీ అనేది తెలియదు. కాకపోతే ఆయన అసలు ఏమైనా చేస్తే ఆయన మీద చట్ట ప్రకారం నిజంగా కేసులు బుక్ చేయవచ్చు. నాయన